ప్రైజ్ ద లార్డ్. యోధా గోత్రపు కదమసింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా దేవుని కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ, వినుచున్న వారి ఆత్మీయతలు తెరవచ్చేయండి, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగేలా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ టీవీ కార్యక్రమం నేను చేయటంలో ఉద్దేశం ఏంటంటే, యవన దశలో ఉన్నప్పుడు నా జీవితంలో అన్నీ కోల్పోయాను, లోకానుసారంగా ఎంత ప్రయత్నించినా నా సమస్యలకి పరిష్కారం దొరకలేదు. అప్పుడు నేను దేవుని వైపు తిరిగి బైబిల్ని లోతుగా ధ్యానించడం ప్రారంభించాను. ఒక 10 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తూ ప్రపంచవ్యాప్తంగా దైవజనులు చెప్పిన మెసేజ్లు వేల కొలది విన్నాను, అలాగే 100ల కొలది దైవజనులు రాసిన బుక్స్ చదివాను. ఇంత లోతుగా ధ్యానించడం ద్వారా నా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగినాయి, దేవుడు నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను తెలుసుకున్న అనేకమైన మర్మాలు ప్రజల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్పి ఈ ప్రోగ్రాం చేయమన్నారు. స్క్రీన్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ తీసినట్లయితే ఆదికాండము 3:17-18 ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. ఈ 2 వచనాల్లో రాయబడింది మనం చదువుకున్నాం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మొదట ఆదాము అవ్వ దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు, ఏదైనా వనంలో సమృద్ధి ఉంది, వాళ్ళకి అసలు ఏ కొదువ లేదు, శాపం లేదు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అపవాది మాయలో పడి దేవుడు వద్దన్న పని చేస్తారో, మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తిన్నారో, అక్కడితో దేవునితో సహవాసం కోల్పోయారు, ఏదైనా వనం నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళ జీవితం చూడండి, దేవుడు ఏమంటున్నాడో చూడండి. నువ్వు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము, అంటే ఆదాము నిమిత్తము నేల శపించబడి ఉంది, ప్రయాసతో తను కష్టపడతాడు కానీ భూమి ముండ్ల తుప్పలను గచ్చపొదలని మొలిపిస్తుంది, అంటే శాపం వచ్చింది. ప్రయాసపడుతూ కష్టపడుతూ ఎంత చేసినా ఉపయోగం ఉండలేదు, వాళ్ళ జీవితంలో అన్ని సమస్యలు వచ్చేసినాయి, మరణం వచ్చేసింది, దేవుడిచ్చే సమృద్ధిని కోల్పోయారు, దేవునితో సహవాసం కోల్పోయారు, నిత్య జీవాన్ని కోల్పోయారు. అలా ఆదాము అవ సమస్తము కోల్పోయి బయటకు వచ్చేసిన తర్వాత కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? చాలామందికి మీకు కొంతవరకు తెలుసు. ఏం తెలుసు అంటే, యేసు ప్రభు మన పాపములు, మన దోషములు, మన అతిక్రమముల నిమిత్తం సిలువలో వెల చెల్లించారు. ఆయన మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం వెల చెల్లించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం ద్వారా, దేవా నా పాపాలు క్షమించమంటే నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమూ తోసివనని చెప్పి దేవుడు చెప్తున్నాడు, మనం రక్షణ పొందుతాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. అది కరెక్టే, దానికి మించి చాలా ఉంది. ఏంటో చెప్పనా, ఏదేను వనంలో మనం ఏదైతే కోల్పోయామో అదంతా తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మొదటి నుంచి ఒక ఉద్దేశం ఉంది. ఏదేను వనంలో ఆదాముని అవని ఉంచి దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి దాన్ని స్వాధీనపరుచుకోండి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, భూమి మొత్తం ఏదైనా వనంలా ఉండాలి, భూమి మొత్తం పరలోకంలా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ వీళ్ళు అపవాది మాట విన్నప్పుడు భూమి అంతా నరకంలా మారిపోయింది. చూడండి, భూమి మీద ఎన్ని సమస్యలు, ఎన్ని వేదనలు, ఎన్ని బలహీనతలు, ఎంతమంది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఈ భూమి మీద కొంత అన్యాయము, పాపము, అక్రమాలు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందా అని బాధపడుతూ మీరు ఆలోచించవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని ఉద్దేశం భూమి పరలోకంలా ఉండాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. వీళ్ళు దేవుని మాట వినకుండా అపవాది మాట వినటం వల్ల భూమి నరకంలా మారిపోయింది. అయితే దేవుని ఉద్దేశం ఇంకా అవలేదు.
ఈ పాడైపోయిన దాన్ని తిరిగి ఏదేను మనంలా మార్చడానికి మన పాపములు మన దోషములు యేసు ప్రభు భరించి మన తరపున ఆయన శిక్ష అనుభవించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పాడైపోయిన స్థితి నుంచి భూమి మళ్ళా ఏదేను వనంగా మార్చబడాలి. మీరు ప్రకటన గ్రంథంలో చదవండి, ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోకం వెళ్తారు. కానీ ప్రకటన గ్రంథంలో చివరి ఏముందంటే యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని దగ్గర నుంచి భూమి మీదకు దిగి వస్తుంది. భూమి మీద దేవుడు మనతో పాటు నివాసం ఉంటాడు. పాతవన్నీ గతించిపోతాయి. ఇంకా దుఃఖమైనను ఏడుపైనను మరణమైనను శాపమైనను ఇంకా అందులో ఉండదు. దాని అర్థం తెలుసా? ఈ భూమి కూడా శపించబడి దాస్యత్వానికి లోనై ఉందని చెప్పి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. భూమి శపించబడిన స్థితిలో ఉంది, దాస్యత్వానికి లోబడి ఉంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా వినండి, ఏదేను వనంలో ఆదాము అవతో దేవుడు ఎలా కలిసి ఉన్నాడో చివరిలో భూమి మీద మనుషులందరితో దేవుడు అలా కలిసి ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించారో దేవుని మార్గంలో నడుచుకున్నారో వాళ్ళతో దేవుడు కలిసి ఉంటాడు. అంటే ఈ భూమంతా మళ్ళా ఏదేను వనంలా మారుతుంది, ఈ భూమంతా పరలోకంలో మారుతుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. దీని గురించి మనం స్పష్టంగా తెలుసుకుంటేనే దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. మనం సరిగ్గా దేవుని మార్గంలో ఉంటాం, మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. చాలామంది క్రైస్తవులు సరిగ్గా అర్థం చేసుకోక నేను రక్షణ పొందాను ఇక చాలు, ఏదో రకంగా పరలోకం వెళ్తే సరిపోద్ది అనుకుంటున్నారు. చాలామంది ఆశీర్వదించబడి కూడా దేవుని పని చేయట్లేదు, దేవుని పనికి సపోర్ట్ కూడా చేయట్లేదు. మనం ఏం చేయాలి? సంఘము భూమి మీద ఎందుకు ఉంది? ఎందుకుందంటే సంఘము ఈ పాడైపోయిన దాన్ని ఏదైనా వనంలా మార్చాలి. అందుకనే భూమి మీద సంఘాన్ని దేవుడు ఉంచాడు. సంఘం యొక్క ఉద్దేశం అది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు తన ప్రవక్తల నోట పలికించాడు. అప్పటి వరకు యేసు ప్రభు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయంట. ఈ పాడైపోయింది మొత్తం తిరిగి ఏదైనా వనంలా మార్చబడుతుంది. అప్పటి వరకు యేసు ప్రభు పరలోక నివాసి అయి ఉంటాడు. యేసు ప్రభు పరలోక నివాసి అయి ఉంటాడు. ఈ భూమి మీద సంఘాన్ని ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు సంఘాన్ని బలపరిచి సంఘం ద్వారా అద్భుతమైన కార్యాలు చేపిస్తాడు. సంఘం ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. సంఘం ద్వారా జీవితాలు మారతాయి. పాడైపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు చిగురించబడతాయి. యేసు ప్రభు దగ్గరకు ఏ స్థితిలో వచ్చినా వాళ్ళు గొప్ప జీవితాన్ని పొందుకున్నారు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, స్వస్థత పరచబడ్డారు. వాళ్ళ జీవితంలో కొత్త ఆశ వచ్చింది. చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగును చూశారు. మన ప్రదేశాల్లో నివసించిన వారి మీద వెలుగు ఉదయించింది. సంఘం ఉద్దేశం అదే. పాడైపోయిన దాన్ని ఏదైనా మనంలా మార్చాలి. ఈ పాడైపోయిన స్థితిలో ఉన్న భూమిని సరైన మార్గంలో దేవుని మార్గంలో మనం తీసుకువెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం మనకి తెలుసుకుంటే, ఆ సత్యం మనం తెలుసుకుంటే మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఏదేను వనంలో మనం ఏమైతే కోల్పోయాం అన్నీ తిరిగి ఇవ్వడానికి వచ్చారు. ఏంటవి? నిత్య జీవాన్ని కోల్పోయాం, ఇది మనందరికీ తెలుసు. దేవునితో సహవాసం కోల్పోయాం. అలాగే సమృద్ధి, దేవుడిచ్చే సమృద్ధిని కోల్పోయాం. మంచి ఆరోగ్యాన్ని కోల్పోయాం. అన్నీ కోల్పోయాం. మరణం అంటే ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, బలహీనత అంటే మరణానికి గుర్తు. పెద్దవాళ్ళు అయిపోయి బలహీనత వచ్చి కృంగిపోయి అలా అలా మరణిస్తారు. సపోజ్ ఆర్థిక సమస్యలు అంటే డెత్ ఇన్ ఫైనాన్సెస్. ఆ ఫైనాన్సెస్లో డెత్ అన్నమాట అది, అనేక సమస్యల్లో ఉండటం. కుటుంబాల్లో కలహాలు గందరగోళమైన పరిస్థితులు అంటే డెత్ ఇన్ రిలేషన్షిప్స్. ప్రతి చోట మరణమే ఉంది. ఈ భూమి మీద కనిపించే ప్రతిదీ డిక్కే అయిపోతుంది. డిక్కే అంటే మీరు ఒక మంచి గృహం నిర్మించండి, అది పాడైపోద్ది కొన్నాళ్ళకి. కారు కొనండి, అది పాడైపోద్ది. ఒక మనిషి చూడండి, కొన్నాళ్ళకి వయసు అయిపోయి బలహీనత వచ్చి చనిపోతాడు. ఏది ఉండట్లేదు. అంటే ఈ భూమి మీద మరణం ఉంది. యేసు ప్రభు వచ్చి మన పాపాల నిమిత్తం మరణించి ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన సువార్త ద్వారా జీవాన్ని, అక్షయతను అంటే జీవాన్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభు ఆ మరణాన్ని జయించాడు. నా యందు విశ్వాసం ఉంచువారు, దేవుడు ఏం చెప్తున్నాను తెలుసా, మరణించినను తిరిగి లేస్తారు. అంటే మనం మరణించినా మన
శరీరం అంటే మన్ అనేది మంటికి పోతుంది కానీ ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. రెండో రాకల్లో మన శరీరం కూడా మహిమ శరీరాన్ని పొందుకుంటుంది. మనం మరణించినా తిరిగి లేస్తాం, మరణానికి మన మీద అధికారం లేదు. అంటే ఈ పాడైపోయిన దా మొత్తం దేవుడు మరలా మొదటి స్థానానికి తీసుకొస్తాడు. ఆ మొదటి స్థానానికి తీసుకొచ్చే బాధ్యతను దేవుడు సంఘానికి అప్పచెప్పాడు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? మీరు చూడండి మత్తయి సువార్త 6:31-33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి అని మీరు అలా అంటూ చింతించవద్దు. ఏంటి నా పరిస్థితి అని మీరు బాధపడొద్దు. మీరు దేవుని నీతిని అని రాజ్యాన్ని వెతకండి. మనకు ఒక బాధ్యత ఉంది, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన నీతిని అని రాజ్యాన్ని వెతకండి, దేవుని చిత్తం నెరవేర్చబడాలని చెప్పి ప్రార్థన చేయండి, దేవుని పని చేయండి, దేవుని పనికి సపోర్ట్ చేయండి. మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుడు మన కోసం ఇంత వెల చెల్లించినప్పుడు మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం ఏం పని చేసినా, మనం బిజినెస్ చేసినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరైనా, మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ఎలా గొప్ప కార్యాలు పొందుకుంటాం, ఎలా వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం, ఎలా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది అనేది మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. మీరు రోమిలకు రాసిన పత్రిక 4:17 చూసినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగాను, శారా గర్భము మృతతుల్యమైనట్టుగాను ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను. ఒక్కసారి మనం అబ్రహాం గురించి పరిశీలిద్దాం. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. ఆ వాగ్దానాన్ని అబ్రహాం ఎలా పొందుకున్నాడో చూడండి. దాన్ని గమనిస్తే మనం కూడా దేవుని వాగ్దానాలను ఎలా స్వతంత్రించుకోవచ్చు, గొప్ప కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి, ఈ భూమి మీద మనం దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరంట, తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుడు. దేవుడు మృతులను సజీవులుగా చేస్తాడు, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడై ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏంటి, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటి, రమారమి 100 అసలు నమ్మటానికి అవకాశమే లేదు. తను చూసుకున్నాడు, తన పరిస్థితి ఏంటో చూసుకున్నాడు. ఎంత స్పష్టంగా రాయబడిందంటే, రమారమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. తన వయసు 100 ఉన్నాయి, తన గర్భం మృతతుల్యమైపోయింది, శారా గర్భం మృతతుల్యమైపోయింది, పిల్లలు పుట్టే అవకాశమే లేదు, అసలు నమ్మటానికి అవకాశమే లేదు. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, తన పరిస్థితి చూసి సందేహించకుండా దేవుణ్ణి మహిమపరిచి, దేవుణ్ణి ఘనపరిచి, వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను. బయట పరిస్థితులు చూస్తే అనుకూలంగా లేవు, బయట పరిస్థితులు చూస్తే పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నమ్మటానికి అసలు ఆధారమే లేదు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, వాగ్దానము చేసిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పి అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచి రూఢిగా విశ్వసించాడు. అంటే ఫుల్లీ కన్విన్స్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, పూర్తిగా నమ్మాడు.
దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు, పూర్తిగా విశ్వాసం ఉంచాడు, తను ఫుల్గా కన్విన్స్ అయ్యాడు, పూర్తిగా నమ్మాడు, దేవుడు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నమ్ముతావో, ఎప్పుడైతే బయట పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుందని పూర్తిగా నమ్ముతావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. అలా పూర్తిగా నమ్మాడు, అలా దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి పిల్లల్ని కంటానికి వాళ్ళు బలాన్ని పొందుకున్నారు. మామూలుగా అయితే అసలు అవదు. పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడు మృతుల్ని సజీవులుగా చేస్తాడు. మృతతుల్యమైన వాళ్ళ గర్భం మళ్ళా ఫలించేలా దేవుడు చేశాడు. లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. అసలు జరగదు అనుకున్న పని జరిగిపోయింది. వాగ్దాన పుత్రుడికి జన్మనిచ్చారు వాళ్ళు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని మాట్లాడుతూ, అయ్యో నా సమస్య ఏంటి, అయ్యో నా పరిస్థితి ఏంటి అనుకుంటూ, నా జీవితం ఏంటి, దేవుడు ఉంటే నాకు ఎలా ఎందుకు జరుగుతుంది అని బాధపడుతూ, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే నువ్వు అనుకుంటా ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది. నువ్వు ఏమి నమ్ముతున్నావు? నా జీవితం ఇంతే అనుకుంటున్నావు, నా పరిస్థితులు ఇంతే అనుకుంటున్నావు, వాస్తవంగా పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి, ఇవి మారుతాయ్యా, నా పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దేవుణ్ణి నమ్మట్లా. నువ్వు దేవుణ్ణి నమ్మితే, అబ్రహాం చూడండి, తన వాస్తవ పరిస్థితులు ఆయనకి తెలుసు, నమ్మటానికి అవకాశమే లేదు. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అబ్రహాముకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పిల్లలు పుట్టకముందే అబ్రాము అనే పేరును అబ్రహాముగా మార్చారు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. పిల్లలు లేరు అబ్రహాంకి. పిల్లలు లేనప్పుడు అందరి ముందు అబ్రహాం ఏం చెప్తున్నాడు? నేను అనేక జనములకు తండ్రిని, నేను అనేక జనములకు తండ్రిని అని చెప్తున్నాడు. వాళ్ళంతా నవ్వుకుని ఉంటారు కదా. ఈయనకి చూస్తే 100 సంవత్సరాలు వచ్చేసినాయి, సారా గర్భం మృతతుల్యమైపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదు. దేవుడు ఏం చెప్పాడు? నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. నువ్వు చెప్పు అందరికీ, నేను అనేక జనములకు తండ్రిని. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అబ్రహాం అదే చెప్పాడు, నేను అనేక జనములకు తండ్రిని, నేను అనేక జనములకు తండ్రిని. వాళ్ళు నవ్వుకున్నా సరే దేవుడు నాకు సంతానం ఇస్తానని చెప్పాడు, నేను అనేక జనములకు తండ్రిని. అబ్రహాము పూర్తిగా విశ్వసించాడు, రూఢిగా విశ్వసించాడు, ఫుల్లీ కన్విన్స్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, పూర్తిగా కన్విన్స్ అయ్యాడు. పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు పరలోకంతో ఏకీభవిస్తే, దేవుని మాటతో ఏకీభవిస్తే, ఫుల్గా కన్విన్స్ అయితే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. దేవుని శక్తి వాళ్ళలో పనిచేసింది. ఆయన మృతులను సజీవులుగా చేస్తాడు. లాజరు బయటకు రమ్మంటే లాజరు బయటకు వచ్చేసాడు. మృతతుల్యమైన వాళ్ళ గర్భము మళ్ళా ఫలించేలా దేవుడు చేశాడు. వాళ్ళకు ఆ సామర్థ్యం దేవుడిచ్చాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని వాళ్ళు జన్మనిచ్చారు. ఒకసారి అర్థమైందా? వాగ్దానాన్ని ఇలా మనం స్వతంత్రించుకుంటాం. మనం విశ్వాసంలో ఎదిగితే ఎన్ని కార్యాలైనా పొందవచ్చు. విశ్వాసంతో దేవుని కోసం గొప్ప కార్యాలు చేయవచ్చు. విశ్వాసంతో మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండవచ్చు. అది మనం చేయాల్సింది. మనం నోటితో పలికేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు యాకోబు రాసిన పత్రిక 3:4 ఉంటుంది, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. ఓడ చూడండి, పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి, రడర్ అంటారు ఇంగ్లీష్లో, చిన్నగా ఉంటుంది అది. అంత పెద్ద షిప్ను కూడా ఒక డైరెక్షన్లో తిప్పడానికి చిన్న రడర్ ఉపయోగిస్తారు. దాన్ని తిప్పితే ఆ షిప్ పేడు తిరగమంటే తిరుగుతుంది. మరి మన జీవితం ఎలా పనిచేస్తుందంటే, మనం ఏమి నమ్ముతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఏమి నమ్ముతున్నాము, ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మొదటగా మనం విశ్వాసంలో ఎదగాలి. లోకం మాటలు వింటూ లోకం విషయాలు తెలుసుకుంటూ ఉంటే అన్ని అబద్ధాలే నమ్ముతాం, మనకి విశ్వాసం ఉండదు. విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని మాటలు వింటే విశ్వాసం వస్తుంది, దేవునితో సహవాసం కలిగి ఉంటే విశ్వాసం వస్తుంది. చూడండి, నేను చాలా స్పష్టంగా చెప్తాను. బైబిల్లో ఒక వాక్యం చదివి మరి మీకు చెప్తాను. మార్కు సువార్త 4:26-29 మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది.
భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందంట, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచినట్లే దేవుని రాజ్యం ఉంది. ఇక్కడ విత్తనము చల్లటం అంటే, ఇప్పుడు మనం చదివిన రెఫరెన్స్కి ముందు విత్తు అనే ఉపమానం ఉంది, దాంట్లో ఏముందో తెలుసా, విత్తువాడు విత్తనము విత్తుచుండగా. ఆ ఉపమాన భావం యేసుప్రభు ఏం చెప్తారంటే, విత్తువాడు వాక్యము విత్తుచుండగా. మనం వాక్యం విన్నప్పుడు మీరు చూడండి, భూమిలో విత్తనం వేస్తే రైతు ఇంటికి వచ్చేస్తాడు, మొక్క దాని అంతటే వస్తుంది. అలాగే విశ్వాసంతో మంచి హృదయంతో దేవుని మాటలు వింటే ఏమవుతుందంటే, ఆ వాక్యము సజీవమై బలము గలదై, బైబిల్ రాయబడిన మాట, ఆ వాక్యాన్ని మనం మంచి హృదయంతో విన్నప్పుడు, విశ్వాసంతో విన్నప్పుడు ఆ వాక్యం మనలో జీవాన్ని పొందుకుంటుంది. తర్వాత ఆ వాక్యం మనలో ఒక బలమైన శక్తిగా మారుతుంది. మనలో ఉన్న పనికిమాలిన తలంపులన్నీ పోతాయి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. లోకంలో ఉన్నట్టు అపనమ్మకం మనకు ఉండదు, అలా విశ్వాసంలో ఎదుగుతాం. ఇలా అప్పుడేమవుతుందంటే, భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. ఎలా అయితే ఒక మొక్క పెరిగి పెద్దదై పంటనిస్తుందో, మనం విశ్వాసంలో ఎదగాలి. ఎప్పుడు వరకు అంటే, దేవునితో ఏకీభవించేలా ఎదగాలి. లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా మనం దేవునితో ఏకీభవించాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, వెలిచూపును బట్టి గాక నేను విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటాను. వెలిచూపు అంటే బయట ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఎలా ఉన్నాయి, వాటిని తలుచుకుంటూ బాధపడితే ఉపయోగం లేదు. బయట ఉన్న పరిస్థితులు కాకుండా దేవుని వాగ్దానం ఏంటి, దేవుడు ఏం చేస్తానని చెప్పాడు, దాని యందు విశ్వాసం ఉంచుతాను, దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. మనం దేవునితో ఏకీభవించేలా విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదిగినప్పుడు అంటే దేవునితో పూర్తిగా ఏకీభవించే స్థాయిలోకి ఎదగాలి. ఆ ఎదిగిన తర్వాత ఏమవుతుందంట, పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను. పంట పండినప్పుడు ఏంటి, సిక్కిల్ కొడవలు ఉపయోగిస్తారు, పంటని కోస్తారు. ఇక్కడ మనం పంట ఎలా కోస్తాం, వాగ్దానాన్ని ఎలా పొందుకుంటాం, మనకు ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసపు మాటలు మనం పలకాలి. ఆ విశ్వాసపు మాటలు మనం పలకాలి. మనం ముందు చదువుకున్న వాక్యంలో ఏమి త్రిందుమా, ఏమి తాగుదుమా అని అనుంటుంది. అలా మాట్లాడుతూ అన్యుల్లా మీరు బాధపడొద్దు, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే అనుకొని మీరు ఉండొద్దు. మీరు అలా అనుకుంటున్నారంటే మీకు మొత్తం అపనమ్మకం ఉంది, మీ జీవితం మీద మీకు నమ్మకం లేదు, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడని మీకు నమ్మకం లేదు. చర్చకు వచ్చి ఏదో కాసేపు హల్లెలూయా అన్న అసలు మీకు విశ్వాసమే లేదు, మీకు నమ్మకం లేదు కాబట్టి మీకేం జరగదు. మొదట మనం విశ్వాసంలో బలపడాలి, మొదట మనం విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎలా ఎదుగుతామంటే, దేవుని మాటలు వింటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే విశ్వాసంలో ఎదుగుతాం. అది ఒక్కరోజు అవ్వదు. రైతు ఈరోజు పంట వేస్తాడు, తెల్లటిపాటికి పంట రాదు. ఇప్పుడు వరి వేస్తే దానికి కొంత టైం ఉంటుంది, ఒక 6 నెలలో 7 నెలలో ఉంటుంది. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క టైం ఉంటుంది. అలాగే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదిగినప్పుడు అప్పుడు నువ్వు దేవుని మాటలు వింటావు, దేవుడు చెప్పింది చేస్తావు, నువ్వు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడనే నమ్మకం నీకు వచ్చేస్తుంది. ఆ నమ్మకం వచ్చినప్పుడు నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్ని పలుకు. దేవుడు ఎవరో తెలుసా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అబ్రహాం చెప్పాడు, పిల్లలు పుట్టకముందే నేను అనేక జనములకు తండ్రిని. అబ్రహాం ఏం చెప్పాడు, నేను అనేక జనములకు తండ్రిని. నవ్వుకున్న చెప్పాడు. ఆయనకు ఒక విషయం తెలుసు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయనకు ఆ విశ్వాసం ఉంది, ఆయనకు ఆ నమ్మకం ఉంది. అందుకే ఆయన విశ్వాసానికి తండ్రి, విశ్వాసులకు తండ్రి ఆయన. మనం ఆ విశ్వాసంలోకి రావాలి, ఆ విశ్వాసంలోకి ఎదగాలి. అలా ఎదిగినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. భూమి మీద దేవుని చిత్తం జరగాలని చెప్పి ప్రార్థన చేస్తాం, దేవుని పని చేస్తాం, దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తాం, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి నమ్ముతాం. ఖచ్చితంగా నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేక మందికి సువార్త ప్రకటిస్తావు, లేకపోతే ప్రకటించే వారికి సహాయం చేస్తావు. కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు, ఈ వితండవాదం చేసేవారికి అసలు విశ్వాసం లేదు, దేవుని యొక్క గొప్పతనం తెలియదు. మనం
ముందు విశ్వాసంలో ఎదగాలి. లోకం మాటలు వింటే ఉపయోగం లేదు. ఇది ఎలా పనిచేస్తుందో కూడా మీకు చెప్పాను. నువ్వు మీకు అంత విశ్వాసం వచ్చిన తర్వాత ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరటానికి మీరు పలకాలి. ఇప్పుడు మీరు చూడండి, బైబిల్లో ఏం రాయబడిందంటే, హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే మనం రక్షించబడతాం. అంతే కదా, మన హృదయంలో యేసు ప్రభు నా పాపాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు అని నువ్వు నమ్మి ఆయన్ని రక్షకునిగా అంగీకరించనని చెప్పి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. బైబిల్లో రాయబడి ఉంది, హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుంది. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే స్వస్థత వస్తుంది. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ఆశీర్వాదం వస్తుంది. మొదట నువ్వు విశ్వాసంలో ఎదగాలి, నీకు ఆ నమ్మకం రావాలి. ఆ నమ్మకం లోకం మాటలు వింటే రాదు. లోకం మాటల్లో అన్ని అబద్ధాలే ఉన్నాయి, అంతా మోసమే ఉంది. అపవాది అబద్ధానికి జనకుడు. అపవాది మాయ చేసి ఆదాము అవ్వ జీవితాన్ని నాశనం చేశాడు. ఆదాము అవ్వ ఎంతో సంతోషంగా ఆశీర్వాదంతో చాలా మంచిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు అపవాది మాయలో పడిపోయి దేవుడు వద్దన్న పనిచేసి మొత్తాన్ని కోల్పోయారు. ఇప్పుడు కూడా అపవాది అబద్ధాలతో చాలామంది జీవితాలని పాడు చేస్తున్నారు. చాలామంది ఇలా విశ్వాస సంబంధమైన దేవుని మాటలు వినకుండా లోకం మాటలు విని అబద్ధాలు నమ్మేసి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి నమ్మకుండా వితండవాదం చేస్తూ అనేకమైన సమస్యలు తెచ్చుకుంటున్నారు. లోకం మాటలు కాదు, దేవుని మాటలు వింటే విశ్వాసం వస్తుంది. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని మాటలు వినాలి. నువ్వు అనేకమైన మర్మాలు నువ్వు తెలుసుకుంటావు, నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, కొంతమంది యూదులు యేసు ప్రభుని నమ్ముతారు. వాళ్ళతో యేసు ప్రభు ఏమంటారంటే, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యము దేవునితో సహవాసం కలిగి ఉంటేనే తెలుస్తుంది. మనం అలా విశ్వాసంలో ఎదగాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ దేవునితో సహవాసం కలిగి ఉండి ఎప్పుడైతే నీకు ఆ నమ్మకం వస్తుందో, ఎప్పుడైతే పూర్తిగా నమ్మకం వస్తుందో, అప్పుడు నువ్వు దేవుడు చెప్పింది చేస్తావు, అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, అప్పుడు నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తావు. నువ్వు నమ్ముతావు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందని, నువ్వు నమ్ముతావు దేవుడిని ఆశీర్వదిస్తాడని. నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీ నోట్ల నుంచి వస్తుంది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో విశ్వాసం ఉంటే అదే బయటకు వస్తుంది. నీ హృదయంలో అపనమ్మకం ఉంటే అదే బయటకు వస్తుంది. అందుకనే లోకానికి దూరంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ హృదయంలో విశ్వాసం ఉంటుంది, నీ హృదయంలో నమ్మకం ఉంటుంది. నువ్వు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకో, నువ్వు రక్షణ పొందుతావు. నువ్వు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకో, అద్భుతంగా నువ్వు స్వస్థత కార్యాలు పొందుకుంటావు. నువ్వు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకో, నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వాక్యం ద్వారా మీరు అనేకమైన విషయాలు తెలుసుకున్నారు. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీరు సహకరించండి. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. వింటున్న అనేక మంది ఆత్మీయతలు మీరు తెరవచేయండి. వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి, మీతో సహవాసం కలిగి నన్ను విశ్వాసంలో ఎదగాలి. అబ్రహాము ఎలా వాగ్దానాన్ని పొందుకున్నారో ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ఎదిగి నాయన వాళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. మీకోసం గొప్ప కార్యాలు చేయాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నన్ను మీరు ప్రేరేపించండి. నన్ను మీ మాట వినేవారిగా నాయన వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలా నేను వాళ్ళని ప్రేరేపించండి. మీ పనికి సహకరిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించమని నజరేయ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.